गुड आफ्टरनून स्टूडेंट्स मन भारत देश परिश्रम लेसन मन चुप्कुना परिश्रम देश अभिवृद्धि परिश्रम చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఒక దేశం అభివృద్ధి జరగాలి అంటే పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమ స్థాపన జరగాలి, పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని పరిశ్రమలు ఉత్పత్తి చేయాలి. తద్వారా దేశం అనేది అభివృద్ధి జరుగుతుంది. सो देश अभिवृद्धि परिश्रम चला कीलकमैन पात्र. परिश्रम विषयानी मन मालाते परिश्रम वस्तु मन को कावास वस्तु उत्पत्ति मन वाड़े మార్కర్ కావచ్చు, లేకపోతే ఈ బోర్డు కావచ్చు, ఈ మనం చదువుకునేటువంటి పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క వస్తువు అది ఎలా ఉత్పత్తి మనం గతంలో ఎలా ఉత్పత్తి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గతంలో గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఉదాహరణకి మనము 7వ తరగతిలో కాగిత పరిశ్రమ అనుకోండి, అంటే కాగితాన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, కాగితం యొక్క ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి దశలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఈ కాగితం అనుకునే వస్తువు ఎలా ఉత్పత్తి కాబడింది, దానికి అవసరమైనటువంటి మెటీరియల్స్ ఏంటి, ఇవి ఆ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి విధి విధానాలు ఏంటి అనేది మనం 7వ తరగతి పాఠంలో చాలా నేర్చుకున్నాం. ఇంట్లో తయారయ్యేటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కానీ మనం నిత్య జీవితంలో మనం వాడేటువంటి వస్తువులన్నీ కూడా సాధారణంగా మరి అవి కర్మాగారాల్లో పరిశ్రమల్లో ఎలా ఉత్పత్తి చేస్తున్నారు, వాటి యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం గత పాఠంలో నేర్చుకున్నాం. మరి ఈ పాఠంలో ఈ భారతదేశంలో పరిశ్రమ అనేటువంటి పాఠంలో దేశంలో పరిశ్రమల యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంది, ఆ యొక్క పరిశ్రమను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నదనే విషయాన్ని ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకుంటాం. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు, బ్రిటిష్ వారి వలస పాలన కాలంలో భారతదేశంలో పరిశ్రమల యొక్క అభివృద్ధి అనేది, పారిశ్రామిక అభివృద్ధి అనేది పెద్దగా జరగలేదు. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు, చేనేత ద్వారా వస్త్ర పరిశ్రమ అంటే బట్ట తయారీ ఏ విధంగా ఉండేది అంటే పురాతన కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో చేనేత వస్త్రాలు, చేతి వృత్తుల ద్వారా ప్రత్యేకించి వస్త్ర తయారీ పరిశ్రమ ప్రధానంగా ఉన్నది. కానీ ఈ యొక్క బ్రిటిష్ వారి వలస పాలనా కాలంలో, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశాన్ని తమ దేశంలో తయారైనటువంటి వస్తువులను అమ్ముకోవడానికి మాత్రమే ఒక మార్కెట్గా మాత్రమే మన భారతదేశాన్ని వాళ్ళు మలుచుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు బలమైనటువంటి పారిశ్రామిక పునాది ఏ లేదు, తద్వారా భారతదేశము అనేక రకాల పారిశ్రామిక వస్తువులను ఇతర దేశాల నుంచి
దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యము భారతదేశ పారిశ్రామిక రంగానికి లేదు ఆనాటి కాలంలో. సో భారతదేశాన్ని బ్రిటిష్ వారి వస్తువులను అమ్ముకోవడానికి, అంటే వారి దేశంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను అమ్ముకోవడానికి ఒక మార్కెట్గా మాత్రమే భారతదేశాన్ని మలుచుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో బట్ట తయారీ ప్రధానంగా ఉండేది, చేతి వృత్తుల ద్వారా యొక్క పరిశ్రమ నడిచేది. కానీ ఇదే వస్త్ర పరిశ్రమ బ్రిటిష్ వారి కాలంలో, అంటే బ్రిటిష్ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో మరి యంత్రాలతో నడిచేటువంటి ఎక్కువ వేగంతో, అత్యంత నాణ్యతతోటి, చాలా తక్కువ ధరకి మరి ఆ యొక్క వస్త్రం అనేది, ఆ యొక్క బట్ట అనేది భారతదేశంలో చాలా తక్కువ ధరకు ఎక్కువ నాణ్యతతో భారతదేశంలో ఆ యొక్క వస్త్రాలను అమ్మడం జరిగింది బ్రిటిష్ వారు. తద్వారా భారతదేశం యొక్క చేతి వృత్తుల రంగం, కుటీర పరిశ్రమలు అనేటువంటి ఈ చేతి వృత్తులను పూర్తి స్థాయిలో నాశనం చేయడం జరిగింది. మరి తద్వారా ఆ చేతి వృత్తుల వారు అనేక మంది నిరుద్యోగులుగా మిగలడం జరిగింది. సో కాబట్టి మరి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రగతికి అనేకమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక రంగానికి భారత ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగింది. కాబట్టి దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందించాలన్న ధ్యేయంగా మరి అనేకమైనటువంటి పరిశ్రమలను భారతదేశంలో స్థాపించాలన్న ఆకాంక్షతోటి 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమలకు అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయాలతోటి భారత ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. సో కాబట్టి భారతదేశంలో మరి పరిశ్రమలు నడవాలండి, అంటే కర్మాగారాలకు ఏమి కావాలి, ఎస్ యంత్రాలు కావాలి. పరిశ్రమ స్థాపించాలంటే, పరిశ్రమ నడవాలంటే, కర్మాగారం పరిశ్రమ అన్నా కర్మాగారం అన్నా మరి కర్మాగారం నడవాలంటే ఏం కావాలి, ఎస్ యంత్రాలు కావాలి. కర్మాగారానికి ఏం కావాలి, యంత్రాలు, మెషినరీస్. మరి ఫర్ ఎగ్జాంపుల్ వస్త్ర పరిశ్రమ భారతదేశం, అంటే బట్టలు తయారు చేసేటువంటి ఆధునిక వస్త్ర పరిశ్రమ చేతితో నేసేటువంటి చేతి మగ్గం కాకుండా మరమగ్గాలతో నడిచేటువంటి, అంటే విద్యుత్తుతో నడిచేటువంటి మరమగ్గాలు కావాలి. మరి ఈ మరమగ్గాలు అనేవి, ఈ యొక్క మరమగ్గాలు అనేటువంటి యంత్రాలు తక్కువ కాలంలో ఎక్కువ వేగంగా మరి వస్త్రాలని, బట్టలని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి కర్మాగారం నడవాలంటే యంత్రాలు కావాలి, యంత్రాలు నడవాలంటే విద్యుత్తు కావాలి, విద్యుత్. సో అంటే వస్త్ర పరిశ్రమే కాదు, సిమెంట్ పరిశ్రమ తీసుకున్నా అదే పరిస్థితి, కార్ల పరిశ్రమ తీసుకున్నా అదే పరిస్థితి. మనం నిత్యం వాడుతున్నటువంటి వంట నూనెను తయారు చేయాలన్నా కానీ యంత్రాలు, వాటితో పాటు విద్యుత్ కావాలి. సో అంటే కర్మాగారాలకు మరి ఏం కావాలి, మొదటి ఆప్షన్ పరిశ్రమ స్థాపించాలంటే మరి ఏం కావాలి మొదటగా, ఎస్ మొదటగా యంత్రాలు మరియు అవి వాటిని నడపడానికి సాధారణ ఇంధన వలనటువంటి విద్యుత్తు కావాలి. మరి దీంతో పాటు కర్మాగారాలకు మరి ఉత్త యంత్రాలు ఏం చేస్తాయి, ఆ యంత్రాలలో మరి యంత్రాలతో పాటు మరి ఆ కర్మాగారాల్లో, ఆ పరిశ్రమల్లో వస్తువులను తయారు చేయాలంటే
वस्तु तयारी मेटीरियल मुड़ी सरकाली नंबर टू मुड़ी सरक मैं मुड़ी सरकू अटे उदाहरण की इन सैकिल तैयार సైకిల్ తయారు చేయడం ఏం కావాలి yes ఉక్కు కావాలి మరి ఈ ఉక్కు దేనితో తయారైంది yes ఇనుము మరియు బొగ్గు వీటిని ఉపయోగించి ఉక్కు షీట్లను తయారు చేస్తారు ఉక్కు షీట్లను మరి ఈ ఇనుము బొగ్గుతో ఇనుము బొగ్గును ఉపయోగించి ఉక్కు షీట్లను తయారు చేసేటువంటి కర్మాగారం ఒకటి అదే విధంగా ఈ ఉక్కు షీట్లను ఉపయోగించి ఉక్కు పైపులను తయారు చేసేటువంటి మరొక కర్మాగారం అదవేనా సో సైకిల్ తయారు చేయడానికి ఉక్కు ఉక్కును తయారు చేయడానికి ఇనుము బొగ్గు ఇనుము బొగ్గును ఉపయోగించి ఉక్కు షీట్లను తయారు చేస్తారు ఉక్కు షీట్ల తయారు ఉక్కు షీట్లను మరి ఉపయోగించి ఉక్కు పైపులను తయారు చేస్తారు సో అంటే సైకిల్ల కర్మాగారం చివరికి ఈ ఉక్కు పైపుల ద్వారా సైకిల్ యొక్క ఫ్రేమ్ ని తయారు చేయడం జరుగుతుంది సో కాబట్టి ఉక్కుకు ఇనుము ఉక్కుకు ఏమీ కావాలి ఇనుము మరియు బొగ్గు ఉక్కు తయారు చేయాలంటే దానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి వనరులు మౌలిక వనరులు ఏంటంటే ఇనుము మరియు బొగ్గు అంటే పరిశ్రమలోకి అవసరమైనటువంటి ఈ పరిశ్రమలకు అవసరమైనటువంటి ఈ ముడి సరుకుల తయారీకి ఏం కావాలంటే ఇనుము బొగ్గు లాంటి ఖనిజాలు మరియు లోహాలు మరి మౌలిక వనరులు అవుతాయి ప్రాథమిక వనరులు అవుతాయి ముడిసరు మరి పరిశ్రమ తయారీకి కావాల్సినటువంటి ముడిసరుకులను కూడా తయారు చేయడానికి ముడిసరుకులను తయారీకి మరి ఇనుము బొగ్గు లాంటి ఖనిజాలు లోహాలు అనేవి ప్రాథమిక మౌలికమైనటువంటి వనరులు అవుతాయి సో కర్మాగారాలు మనవాలంటే యంత్రాలు విద్యుత్తుతో పాటు ముడి సరుకులు కూడా కావాలి మరి ఇంకేం కావాలి పరిశ్రమ అనవాలంటే ఎస్ మూడోది రవాణా సౌకర్యాలు కావాలి ఏం కావాలన్నా రవాణా సౌకర్యాలు అంటే ప్రజలు ఉపయోగించేటువంటి వివిధ రకాల వస్తువుల తయారీలో వివిధ రకాల కర్మాగారాల పాత్ర ఉంటుంది సో అంటే ఇక్కడ కర్మాగారాలను మరి ముడి సరుకు తయారైంది ఈ ముడి సరుకును కర్మాగారాలకు చేరవేయడానికి కర్మాగారాలలో ముడి సరుకును ఉపయోగించి వస్తువులను తయారు చేసిన తర్వాత ఆ వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి బాగా అర్థం చేసుకుంటుంది కర్మాగారాల దగ్గరికి ముడి సరుకులను తీసుకురావడానికి ఈ ముడి సరుకులను ఉపయోగించి వస్తువులను తయారు చేసిన తర్వాత ఆ వస్తువులను ఇతర ప్రాంతాలకు మార్కెట్కు తరలించడానికి ఏం కావాలంటే ఎస్ వీ నీడ్ ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యాలు కావాలి సో కాబట్టి మరి దీనికి కావాల్సిన సదుపాయాలు ఏంటంటే ఎస్ పట్టణ ప్రాంతాలు మరియు పల్లె ప్రాంతాలను కలిపేటువంటి రోడ్డు మార్గాలు ఎస్ నెంబర్ వన్ రోడ్డు మార్గాలు బాగా అభివృద్ధి చెందాలి రోడ్డు మార్గాలు ఇంకో ఏ మార్గాలు రైలు మార్గాలు కూడా సో రైలు ద్వారా సరుకులు రవాణా చేసేటువంటి విధానం రోడ్డు మార్గాల ద్వారా సరుకులు రవాణా చేసే విధానం ఇక మూడవది జల మార్గాలు ఎస్ సరుకులను దించడానికి మరియు
అంటే సరుకులు దించడానికి వీలుగా పెద్ద పెద్ద ఓడలకు వీలుగా ఉండి సరుకులు నింపడానికి దించడానికి దోహదం చేసే విధంగా జలమార్గాలు కూడా. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పారిశ్రామికీకరణ జరగాలండి. పరిశ్రమ స్థాపన జరగాలి అంటే మరి వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలండి. ఏం కావాలి? యంత్రాలు కావాలి, విద్యుత్తు కావాలి, ఖనిజాలు కావాలి, ముడి లోహాలు కావాలి, రవాణా సౌకర్యాలు కావాలి. వీటివన్నీ కూడా మౌలిక సౌకర్యాలు. ఈ యంత్రాలు, విద్యుత్, ముడి సరుకులు, రవాణా సౌకర్యాలు అందించినటువంటి ఇవన్నీ కూడా ఈ మౌలిక సౌకర్యాలు. అంటే యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలు, వీటిని తయారు చేసేటువంటి పరిశ్రమలను ఏమంటారంటే మౌలిక పరిశ్రమలు అంటారు. చాలా ఇంపార్టెంట్. సో యంత్రాలు మరియు విద్యుత్తు, లోహాలు, ఖనిజాలు, రవాణా సౌకర్యాలు, వీటిని తయారు చేసేటువంటి పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అంటారు. సో కర్మాగార స్థాపన జరగాలి అంటే యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలు అవసరం. మరి వీటిని కూడా ఏదో ఒక పరిశ్రమ తయారు చేయాలి కదా. సో వీటిని, ఈ యంత్రాలని, ఈ యొక్క ముడి సరుకులను, ఈ యొక్క ఖనిజాలను, ఈ యొక్క లోహాలను, ఈ యొక్క రవాణా సౌకర్యాలను కూడా తయారు చేసేటువంటి పరిశ్రమని మౌలిక పరిశ్రమలు అంటారు. చాలా ఇంపార్టెంట్ మౌలిక పరిశ్రమ. ఆ తర్వాత పరిశ్రమలు నెలకొల్పే ప్రదేశం. సాధారణంగా పరిశ్రమను ఎక్కడ స్థాపించాలి, ఎక్కడ స్థాపించాలంటే ఏ ప్రదేశం, ఏ ప్రాంతంలో అయితే ముడి సరుకులు మెటీరియల్ అంటే ఆ యొక్క పరిశ్రమకు, ఏ ఆ పరిశ్రమకు ఏ ముడి సరుకులు అవసరమో, ఆ ముడి సరుకుల లభ్యత ఏ ప్రాంతంలో ఉన్నదో ఆ ప్రాంతంలో సాధారణంగా మరి ఈ యొక్క పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. మరియు ముడి సరుకులతో పాటు శ్రామికుల లభ్యత, ఆ ప్రాంతంలో శ్రామికుల లభ్యత, కార్మికుల యొక్క అందుబాటు. ఆ తర్వాత పెట్టుబడి, ఆ తర్వాత విద్యుత్, ఆ తర్వాత ప్రధానంగా మార్కెట్. ఈ అంశాలు, ఈ ఒక పరిశ్రమ ఎక్కడ స్థాపించాలి అనేటువంటి సంక్లిష్టమైనటువంటి విషయం ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే ముడి సరుకుల లభ్యత, శ్రామిక లభ్యత, పెట్టుబడి, విద్యుత్తు మరియు మార్కెట్. ఈ అంశాల మీద ఆధారపడి మాత్రమే పరిశ్రమను సాధారణంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముడి సరుకులు తక్కువ కాస్ట్కి ఎక్కువగా ఆ ప్రాంతంలో లభ్యమవుతుంది. శ్రామికులు తక్కువ వేతనాలు, తక్కువ జీతాలు శ్రామికులు బాగా అందుబాటులో ఉంటారు. ఆ ప్రాంతంలో విద్యుత్ బాగా ఉంది. మరి ఆ ప్రాంతంలో వస్తువులు ఉత్పత్తి చేసేది అన్నట్లయితే ఆ ప్రాంతంలో చిత్ర ప్రాంతంలో రవాణా మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, లేకపోతే మిగతా విషయాలు కానీ చాలా మంచి పెద్ద మార్కెట్ అనేది ఉంది. అక్కడ నుంచి తమ వస్తువులు చేరవేయడం. సో ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని సాధారణంగా పరిశ్రమ అనేది ఇవన్నీ విషయాలు నేను చెప్పినాన్ని ముడి సరుకులు కానీ, శ్రామిక లభ్యత కానీ, లేకపోతే కార్మిక అందుబాటు కానీ, లేకపోతే రవాణా మార్గాలు కానీ, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండడం చాలా అరుదైన విషయం, కష్టం. కాబట్టి మరి అందుబాటులో ఉండే ప్రదేశాల్లో తక్కువ ఖర్చుతోటి సమకూర్చుకోగల ప్రదేశాల్లో ఈ పరిశ్రమలను నెలకొల్పడం జరుగుతుంది. ఒక్కసారి పరిశ్రమ స్థాపించిన తర్వాత, పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైన తర్వాత తద్వారా పట్టణీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పట్టణాలకు
దూరంగా దగ్గరగా అంటే ఒక కొన్ని సందర్భాల్లో పట్టణాలకు దూరంగా పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తారు కొన్ని సందర్భాల్లో పట్టణాలకు దగ్గరగా పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేస్తారు ఇలా దగ్గరగా ఏర్పాటు చేసినప్పుడు పారిశ్రామికీకరణతో పాటు పట్టణీకరణ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది ఎందుకంటే పట్టణాల్లో ఉన్నటువంటి అనేక రకాల సేవలు బ్యాంకులు కావచ్చు లేకపోతే ఇంకా బీమా మిషన్ కావచ్చు ఆర్థిక సలహాలు కావచ్చు లేకపోతే ఇంకా రవాణా కావచ్చు సలహాదారులు కావచ్చు సో ఇవన్నీ సాధారణంగా పట్టణ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని ఉపయోగించుకొని పారిశ్రామిక సంస్థలు అనేక కూడా ఆ ప్రాంతంలో ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతాయి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్ బిట్ ఒకటి చెప్పాలి బృహత్ పారిశ్రామిక వ్యవస్థ అంటే ఏంటో చెప్పాలి బృహత్ పారిశ్రామిక వ్యవస్థ పట్టణ కేంద్రాలు కల్పించినటువంటి ఈ యొక్క బ్యాంకులు కానీ లేకపోతే రవాణా కానీ కార్మికులు కానీ లేకపోతే నేను చెప్పినటువంటి ఇంకా ఆర్థిక సలహాలు కానీ సలహాదారులు కానీ ఇంకా అనేక రకాలైన అంశాలు పట్టణ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ పట్టణ యొక్క కేంద్రాల దగ్గర పట్టణ కేంద్రాలు కల్పించేటువంటి అనేక సేవలను ఉపయోగించుకోవడానికి అనేక రకాలైన పరిశ్రమలు ఆ పట్టణంలోనే ఒకే దగ్గర కేంద్రీకృతమైతే ఒకే దగ్గర స్థాపిస్తే అలాంటి వ్యవస్థ ఏమంటే బృహత్ పారిశ్రామిక వ్యవస్థగా మనం పిలుస్తాం సో ఒక బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటే పట్టణ కేంద్రాల్లో అనేక రకాల పరిశ్రమలు ఒకే దగ్గర కేంద్రీకృతం కావడం ఒకే దగ్గర నెలకొల్పడం ఒకే దగ్గర స్థాపించడం తద్వారా పట్టణీకరణతో పాటు పారిశ్రామికీకరణ కూడా వేగంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి స్వతంత్రానికి అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ స్వతంత్రానికి అంటే ముందు మన భారతదేశంలో మరి అనేక పరిశ్రమలు విదేశీ వ్యాపారం దృష్ట్యా తీర ప్రాంతాల్లో బాగా ముఖ్యంగా ముంబై కావచ్చు లేకపోతే చెన్నై కావచ్చు కోల్కతా వంటి రేవు పట్టణాల్లో ఏర్పాటు కావడం జరిగింది ఫలితంగా కోల్కతా ముంబై యొక్క చెన్నై కోల్కతా ముంబై చెన్నై ఈ చుట్టూ ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న చుట్టూ వ్యవసాయ ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మరి పరిశ్రమ స్థాపన జరగడం వల్ల ఆ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది పట్టణాలుగా పురోగతికి సాధించడం జరిగింది పట్టణాలుగా అభివృద్ధి చెందడం జరిగింది పట్టణీకరణ జరిగింది కాబట్టి పరిశ్రమలు అనేవి సాధారణంగా శ్రామికులకు అందుబాటు అక్కడ ఉండేటువంటి ముడి సరుకుల లభ్యత మరి అక్కడ ఉండేటువంటి విద్యుత్ కావచ్చు పెట్టుబడి కావచ్చు మార్కెట్ కావచ్చు వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశ్రమని అక్కడ స్థాపించడం జరుగుతుంది సో బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటే చాలా ఇంపార్టెంట్ ఇది పట్టణ ప్రాంతాలు పట్టణ కేంద్రాలు అనేక సేవలు బ్యాంకులు కావచ్చు లేకపోతే ఇంకా బీమా కావచ్చు ఆర్థిక సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఇంకా చాలా రకాల అంశాలు పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పబడి ఉంటాయి ఆ యొక్క అంశాలనేవి ఆ యొక్క విషయాలనేవి పరిశ్రమలకు చాలా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది సో కాబట్టి పట్టణ కేంద్రాల్లో మరి అనేక పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతమైన దాన్ని మనం బృహత్ పారిశ్రామిక వ్యవస్థగా మనం పేర్కొనడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనము సో అంటే ఇక్కడ ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే భూమి శ్రమ మూలధనం మరియు ఆ తర్వాత వ్యవస్థాపకుడు వీటితో పాటు ఉత్పాదకాలు అంటే ముడి సరుకులు కావాలి వీటితో పాటు యంత్రాలు కావాలి వీటి ద్వారా వస్తువులు ఉత్పత్తి చేసి రవాణా మార్గాల ద్వారా కర్మాగారం అంటే కర్మాగారం ఈ ముడిసరుకులన్నీ కూడా రవాణా మార్గాల ద్వారా కర్మాగారాలు చేరి కర్మాగారాల వస్తువులు తయారయ్యి వస్తువులు ఉత్పత్తి చేసి మళ్ళీ చివరికి ఏ ప్రాంతం ఎక్కడ తరలిస్తాయి మార్కెట్కు తరలించడం సో ఈ విధంగా మనము పరిశ్రమల యొక్క విధానం అనేది ఇప్పుడు మనం చూడలేదు ఉదాహరణకి మరి పరిశ్రమలు ఎన్ని రకాలు పరిశ్రమలు ముఖ్యంగా ఇక్కడ మనకి మొదటగా మనకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకుందాం మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే వ్యవసాయ
వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగా మనం పేర్కొన్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ వస్త్ర పరిశ్రమ. మళ్ళీ ఈ వస్త్ర పరిశ్రమలోనే నూలు వస్త్ర పరిశ్రమ, ఉన్ని వస్త్ర పరిశ్రమ, ఆ తర్వాత పట్టు వస్త్ర పరిశ్రమ కూడా ఉంది. మొదటగా వస్త్ర పరిశ్రమ గురించి చూద్దాం. ఎస్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమది చాలా కీలకమైనటువంటి స్థానం. ఎందుకంటే పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి వాటాలో దాదాపు 14% వాటా వస్త్ర పరిశ్రమనే ఉంటుంది. తర్వాత భారతదేశం ప్రాథమిక రంగం, భారతదేశంలో 3 రంగాలు ఉన్నాయి, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగం. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం అంటే పరిశ్రమ రంగం, తృతీయ రంగం అంటే సేవా రంగం. సో అంటే వ్యవసాయ రంగం తర్వాత, ప్రాథమిక రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించినటువంటి మరి రంగం పారిశ్రామిక రంగంలో వస్త్ర పరిశ్రమ అనేది, అంటే వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించినటువంటి పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. విదేశీ మార్గద్రవ్యం, అంటే విదేశీ మార్గద్రవ్యం అంటే మన దేశంలో తయారైనటువంటి వస్తువులను ఇతర దేశాలకు ఉత్పత్తి చేయడం ద్వారా, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆర్జించినటువంటి మనీ ద్రవ్యం విదేశీ మార్గ ద్రవ్యం నుంచి దాదాపు ఒక 24.6% ఈ రంగం నుంచి అవుతుంది. దాదాపు స్థూల దేశోత్పత్తి వాడ జీడిపి వాడ కూడా తగ్గడానికి 4% దాకా ఉంది. కాబట్టి వస్త్ర పరిశ్రమ దీనికి దీనికి ఉన్న దీనికి మూలంగా ఉన్నటువంటి ముడి సరుకు ఏంటంటే పత్తి. ముడి సరుకు కానిచ్చి అత్యంత విలువైనటువంటి ఒక ఒక వస్త్రం, ఒక దుస్తు, ఒక షర్ట్, ఒక శారీ తయారయ్యేంత వరకు ఒక గొలుసు వలె విలువను పెంచుకుంటూ పోయి పత్తి కానిచ్చి దాదాపు ముడి పత్తి కానిచ్చి వస్త్రం వరకు క్రమక్రమంగా అంటే పత్తి తర్వాత దూది తర్వాత నూరు పడకడం, నూరు పడడం తర్వాత నేత, ఆ తర్వాత వస్త్రం, ఆ వస్త్రానికి రంగులు అద్దుతుంది. సో ఇలా క్రమంగా తమ యొక్క విలువను పెంచుకుంటూ పోయేటువంటి ఏకైక పరిశ్రమ ఏదంటే వస్త్ర పరిశ్రమ. కాబట్టి వస్త్ర పరిశ్రమలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. ఈ విధంగా వస్త్ర పరిశ్రమలో మనకి 100 వస్త్రాలు తీసుకున్నాం, 100 వస్త్రాలు. 100 వస్త్రాలు కూడా ప్రాచీన భారతదేశంలో చేతితో దారం వడికి చేనేత ద్వారా బట్టలు నేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే భారతదేశం ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ఆరంభించడం జరిగింది, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మరమగ్గాలని వాడకంలోకి రావడం జరిగింది. వలస కాలంలో ఇంగ్లాండ్ దేశంలో మిల్లుల్లో తయారైనటువంటి బట్టని, పరిశ్రమలో తయారైనటువంటి బట్టని, ఎక్కువ నాణ్యతతో ఉన్నటువంటి బట్టని చాలా తక్కువ ధరకు భారతదేశంలో అమ్మడం ద్వారా భారతదేశంలో కుటీర పరిశ్రమలు అన్నీ కూడా దెబ్బతిరిగిపోయి నాశనమైపోయి చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. కుటీర పరిశ్రమ, చేతి వృత్తి పరిశ్రమ. కాబట్టి ప్రస్తుతం దేశంలో ఈ మొదటిసారి నూలు మిల్లును ముంబైలో 1854 స్థాపన జరిగింది. నూలు మిల్లు 1854 ముంబైలో. ప్రస్తుతం దేశంలో 1600 నూలు మిల్లు ఉన్నాయి. వీటిలో 80% ప్రైవేట్ రంగంలోను, మిగతా శాతం ప్రభుత్వ సహకార రంగంలో ఉండడం జరిగింది. ఇవి కాక దాదాపు 400 వరకు మరి మగ్గాలు ఉండేటువంటి చిన్న చిన్న కర్మాగారాలు కూడా వేలసంఖ్యలో. ఈ విధంగా నూలు వస్త్ర పరిశ్రమ అనేది ప్రధానంగా ఉండడం జరిగింది. సాధారణంగా ఈ యొక్క వస్త్ర పరిశ్రమకు కావాల్సిన మెటీరియల్ పత్తి. ఈ పత్తిని బాగా పండేటువంటి ఈ యొక్క గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రాంతాలు బాగా కేంద్రీకృతమైనవి. ఎందుకని ఈ పత్తి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ ఈ ప్రాంతాలను ఎందుకు స్థాపించడం జరిగిందంటే ఈ ప్రాంతాలలో ముడి సరుకుల లభ్యత చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా మార్కెట్తో పాటు రేవు సౌకర్యాలు, రవాణా మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కార్మికులు అందుబాటులో కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చల్లని ప్రశాంతమైన వాతావరణం వల్ల తేమ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల మంచి
పరిశ్రమ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. సో తొలి సంవత్సర కాలంలో పత్తిని బాగా పండేటువంటి గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాలలో అత్యధికంగా ఉండడం జరిగింది. సో కాబట్టి పత్తి బాగా పండేటువంటి గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో వస్త్ర పరిశ్రమలు బాగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఎందుకంటే పత్తి అనేటువంటి ముడి సరుకు అనేది ఈ ప్రాంతాల్లో బాగా పండించడం వల్ల అక్కడ లభ్యత బాగా దొరకడం వల్ల మార్కెట్ కూడా మంచిగా ఉండటం వల్ల రవాణా మార్గాలు ఉండటం వల్ల అదేవిధంగా కార్మికులు అందుబాటులో ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఈ యొక్క మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా స్టిల్ నౌ గుజరాత్ మహారాష్ట్ర మరియు తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఈ నూలు వస్త్ర పరిశ్రమ అనేది బాగా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి భారతదేశానికి ఈ నూలు వంటి విషయాల్లో మరి మంచి నాణ్యతమైన దారాన్ని అందించే క్రమంలో సాంప్రదాయ చేతివృత్తులైనటువంటి నూలు పట్టు జరి మీద ఎంబ్రాయిడరీ వంటి అవకాశాలు కూడా అవకాశాలు వంటికి కూడా అవకాశాలు లభించడం జరుగుతుంది. ప్రస్తుతం నూలు వడకడంలో భారతదేశానికి ప్రపంచ స్థాయి నాణ్యత కాకపోతే నాణ్యమైన దారాన్ని ఉపయోగించిన సామర్థ్యము లేదు. చేతి మగ్గము మరమగ్గము మిల్లులలో బట్టనేస్తారు. చేతితో వడికేటువంటి ఖద్దరు వల్ల కుటీర పరిశ్రమ వల్ల అనేక మందికి ఇంటి వద్దనే ఉపాధి లభించడం జరుగుతుంది. మరి భారతదేశం ఈ యొక్క నూలును ఏ దేశానికి ఎగుమతి చేస్తుంటే జపాన్ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుంది. భారతదేశం నూలు వస్త్రాలను అమెరికా ఇంగ్లాండ్ రష్యా ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు నేపాల్ సింగపూర్ లాంటి ఆసియా ఖండ దేశాలు కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్త్ర పరిశ్రమ అనేది చాలా అత్యధికమైన ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. మిగతా పాఠాలని మనం మిగతా లెసన్ని రేపటి క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.